వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా బేబీ సినిమాతో నటుడిగా ఆనంద్ దేవరకొండ ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తన కొత్త సినిమా రిలీజ్ కోసం రెడీ అవుతున్నాడు. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన గమ్ గమ్ గణేష చిత్రం May 31st ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్లతో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ పలు విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బేబీ విజయం తర్వాత అగ్రదర్శకులు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా అని అడిగిన ప్రశ్నకి ఇలా సమాధానమిచ్చాడు. ఆశ్చర్యంగా బేబీ సినిమా తర్వాత పెద్ద దర్శకులు ఎవరూ నా దగ్గరికి రాలేదు. ఎందుకో నాకు తెలియదు. 100 మంది దర్శకులు స్క్రిప్ట్తో నా దగ్గరికి వస్తే వారితో 50 మంది డెబ్యూ డైరెక్టర్లే. కానీ బేబీ తర్వాత చాలామంది తమిళ దర్శకులు నన్ను సంప్రదించడం స్టార్ట్ చేశారు. దాదాపు 20 నుంచి 25 మంది తమిళ దర్శకులు నాతో సినిమా చేయాలని వచ్చారు. ఇది నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇది ఏమైనా బేబీ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరడం ఆనందంగా అనిపించింది. ఇది ఎప్పుడూ ఊహించలేదంటూ ఆనంద్ సమాధానమిచ్చాడు. ఇక జనాల సినిమాల ట్రెండ్, బాక్సాఫీస్ నెంబర్ల గురించి మాట్లాడినప్పుడు కాస్త టెన్షన్ పడుతున్నానంటూ ఆనంద్ అన్నాడు. ఎందుకంటే బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఆలోచిస్తే క్రియేటివిటీ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆనంద్ అభిప్రాయపడ్డాడు. అయితే అన్ని ఇండస్ట్రీల్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాం ఫాహిద్ ఫాజిల్, విజయ్ సేతుపతి తనకు ఇన్స్పిరెన్స్ అంటూ ఆనంద్ చెప్పుకొచ్చాడు.